జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ బృహుద్వాశిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షయ గ్రంథము నుండి విక్షేపావరణ ద్వైదోషరహిత ప్రకరణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మనం ఇక్కడ సిద్ధాంతకర్త అయినటువంటి దీక్షిత ప్రభుస్వాముల వారు మౌఢ్య విశ్వాసములు ఏవైతే ఉన్నావో వాటిని నిరసిస్తూ ఉన్నారు ఎలా అంటే స్వామి భోజనం చేస్తాడని నైవేద్యాలు చూపుదులే కానీ అన్నీ భోంచేయడమే నిబద్ధి అయితే భోంచేసేదానికి పెట్టక బల బలుప రాతికి ఎందుకు చూపవలే అందరూ నైవేద్యం సమర్పయామి అని పంచభక్ష పరమాన్నములతో స్వామివారికి నైవేద్యాన్ని అర్పణ చేస్తాము అంటారు అయితే నిజంగా ఆ నైవేద్యాన్ని ఆ ప్రతిమ ఏదైతే ఉన్నదో దానికి చూపుతారు అది ఏదైనా ఒక దేవతా ప్రతిమ నేను చేసిన ప్రతిమ దానికి చూపుతారు అది తింటుంది ఆ నైవేద్యాన్ని తినదు దానికి పెట్టరు అంటే ఏంటి భోంచేసేది ఏది మూలము లేని తిరిగే శరీరమే సరే దానికి చూపి చిన్నే తినేటువంటిది ఏది మూలం లేని తిరిగే శరీరమే దానికి ఉండబడేటువంటి ఆవరణమే దాన్ని భోంచేస్తుండేది తాదు తాజు పరి కేవలం నల్ల శనప గుండుకు ఎందుకు చూపవలే అంటే ఈ నల్ల రాతి అలా ఉండబడేటువంటి ఆ ప్రతిమ దానికి ఎందుకు చూపాలి అంటే ఈ లింగమురు ఏవైతే ఉన్నావో దానిని అంటున్నారు శివరామ దీక్షిత వారు ఇంకా కట్టెకు ఎందుకు చూపవలే దారు ప్రతిమలు వాటికి ఎందుకు చూపించాలి నైవేద్యాన్ని అలానే ప్రతిమ నిబద్ధి అయితే ప్రత్యక్షంగా శరీరం ఉండగా ఎరుక కర్మాలు లేని రాగి ప్రతిమకు ఎందుకు చూపవలే ప్రతిమ అనబడేటువంటిది నిజమైనట్లయితే ప్రత్యక్షంగా శరీరం ఉండగా కనిపిస్తూ ఉన్నది దానికి రూపం అలా ఉండగా ఎరుక కర్మాలు లేని రాగి ప్రతిమకు ఎందుకు చూపవలే ఎరుక లేదు కర్మము లేనటువంటిది రాగి ప్రతిమ అది నైవేద్యాన్ని ఆరగిస్తుందా స్వీకరిస్తుందా రుద్రాక్షకు ఎందుకు చూపవలే ఆ నైవేద్యాన్ని రుద్రాక్షకు ఎందుకు చూపవలే శరీరం లేనిది అని మొండిది అని ఎవరికి తెలియక శరీరాన్ని దొరికించుకుంటారు శరీరం లేనిది ఇది మొండిది జగం వండిది ఈ మూలం నేను గురించి తిరిగే శరీరం అది తెలియక అందరూ కూడా ఈ శరీరం చేసినటువంటి వాటినే దొరికించుకుంటూ ఉంటారు ఈ జ్ఞాన అజ్ఞాన భ్రాంతులను శరీరాన్ని గుర్చి జ్ఞానభ్రాంతి కర్మ భ్రాంతి తగిలింది అసలు ఈ జ్ఞానభ్రాంతికి ఈ కర్మభ్రాంతి ఎందుకు వచ్చింది మూలము లేని గుర్తురిగే శరీరంతో పాటే వచ్చాయవి అవే తెలివి శరీర జగములు మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని నిశ్చయం గలవారే పరిపూర్ణులు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని సాక్షరి మహావాక్యాన్ని దృఢపరచుకున్నటువంటి వారే పరిపూర్ణులు వారే శివరామ దీక్షిత సాంప్రదాయకులు వారే న్యాయముగా మరుగును ఎరిగినటువంటి వారు మరుగును మరగినటువంటి వారు మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని ఎలాగంటే అలాగ నడిస్తే వారికి శరీరం ఉన్నది మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేనిది అని ఎలా అంటే అలా నడవరాదు సుమా ఇది వాచా కాది ఇది గురి శిష్య న్యాయముగా పొంది ఆ శరీరులైనటువంటి వారి సాంప్రదాయం ఇది హెచ్చరిక చేస్తూ ఉన్నారు శివరామ దీక్షిత ప్రభువులు అన్నీ విడిచిన శరీరం ఉన్నది కొన్ని దొడ్డవి కొన్ని చెడ్డవి అని మంచిని గ్రహించి చెడ్డవి విడిచిన వారికి మరీ గట్టిగా ఉన్నది ఈ మూలము నేను గుర్తు తిరిగే శరీరం ఎలా అంటే వీటిలో కొన్ని శ్రేష్టమైనటువంటివి కొన్ని నీచమైనటువంటివి అని ఆ చెడ్డ వాటిని విసర్జించి కొన్ని మంచి వాటిని గ్రహించి ఆ చెడ్డ విడిచినటువంటి వారికి ఇది మరీ గట్టిగా ఉన్నది ఏది మూలం లేని గుర్తురిగే శరీరం మరీ గట్టిగా ఉంటుంది అప్పుడు శిష్యుడు అంటున్నాడు అలాగైతే ఎలాగూ నడువా గురుదేవా మీరు అన్నిటికీ అన్ని చెప్తున్నారయ్యా అయితే ఇంతకీ ఎలా నడవాలయ్యా గురువు నడిచేది ఏమి శిష్య ఇంతకు నడిచేది ఏమి నాయన నడిచేది నడిపిస్తున్నది ఏది అప్పుడు శిష్యుడు ఏమో ఏమోనయ్యా నాకేమి ఎరుక అప్పుడు గురువు అందుకే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని దృఢం ఉండవలే అనే ఇక్కడ కావలసినది ఏమిటి ఇక్కడ అభ్యాసం ఏమిటి గురు విచారణే అభ్యాసం ముఖత విచారణ అందుకొనటమే అభ్యాసం ఆ దృఢమే అభ్యాసం ఏ దృఢము మూలం నేను గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి దృఢం దృఢమయ్యాను అని కూడా అనటువంటి దృఢం అది తనకు తానే దృఢం ఉంచుంది ఇది దృఢం కావటమే పరిపూర్ణానుభవము జై గురుదేవా జై శివరామ దీక్షిత ప్రభుస్వాముల వారికి జై తనకు తానే దృఢం ఉంటుంది ఇది దృఢం కావటమే పరిపూర్ణ అనుభవం ఇది అనుభవం కాని అనుభవం తిండి కాదు ఇది అనుభవం కానటువంటి అనుభవం ఇది అనుభవామృతం ఇది ఇది అభయామృతం ఇది మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే ఆవరణం వలనే ఉన్నది ఇది ఎలా ఉన్నది ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం నీ ప్రదేశమై ఉన్నది నీ దేశమై ఉన్నది నీ ఆవరణమై ఉన్నది నీ స్థానమై ఉన్నది నీవై ఉన్నది నీ స్వరూపమై ఉన్నది అది ఉన్నది ఉన్నట్టే ఉన్నది ఏమిటి ఉన్నది ఉత్తబట్ట బయలు అది ఉన్నట్టు ఉన్నది ఈ ఆవరణం వేసేవారే కానీ తీసేవారు లేదు ఈ ఆవరణం ఎవరైనా సరే దీనిని మరీ గట్టిగా వేసేటువంటి వారే కానీ తీసేవారు లేరు దీన్ని లేని వారు అయితే లేకుండా చేస్తారు ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం ఉనబడేటువంటి ఆవరణం ఏదైతే ఉన్నదో ఆ విక్షేపం ఏదైతే ఉన్నదో అది లేనటువంటి వారైతే దీనిని లేకుండా చేస్తారు బంధరహితులే బంధ రహితం చేయగలరు కానీ బంధ సహితులు ఎలా బంధ రహితుల్ని చేయగలరు ఉన్నవారు అయితే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరానికి దర్వాజాకు తాళం వేసినట్టు వేస్తారు ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఉనబడేటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఆ దర్వాజా ఏదైతే ఉన్నదో దానికి తాళం వేస్తారు ఇక దర్వాజా అవ్వాల ఉండబడేటువంటిది ఎలా వారు ఆ దర్వాజా దగ్గరే కావాలి నోట్లో మంత్రం వేసి చేతిలో ఏనో ముద్ర చూపుతారు వాళ్ళు ఏం చేస్తారు మంత్రాన్ని ఉపదేశిస్తారు ఏదో బీజాక్షరాలు నాలుగు మీద రచింపచేస్తారు చేతిలో యోని ముద్ర ఏదైతే ఉన్నదో దాన్ని చూపుతారు ఆ వంగ్యంలో చూపుతారు ఇంతే కాని ఉన్నది ఉన్నట్టు ఎవ్వరు సూచన చేయరు ఉన్నది ఉన్నట్లుగా ఉన్న పరిపూర్ణమును ఉండ చూసినటువంటి వారైతే దానిని శిష్యునకు ఉండ చూపగలరు సంశయ నివృత్తి చేయగలరు జనన మరణ భ్రాంతి రహితం చేయగలరు జ్ఞాన కర్మ భ్రాంతులు ఏ విధముగా లేవు అవి ఎలా మూలము లేని గుర్తురిగే శరీరములు అయి ఉన్నవో అవి ఎలా కలలో తోచిన శరీరములతో సమానము దానిని బోధ ద్వారా నీకు అందచేయగలరు ముద్దులకు ముందర పెడితే భోంచేస్తారు ముద్దులైనటువంటి వారు నైవేద్యాన్ని ముందర పెడితే భోంచేస్తారు ఈ జగత్తు అనే దానితో నిరంతరం పంచతనం మాత్రం సహి సహితంగా రమిస్తూ ఉంటారు భోంచేసినట్టు అనుభవం అలా దానిని మేము పొందాము అది అయ్యాము అనబడేటువంటిదంతా అనుభవం ఇది అలాంటిది కాదు ఇది పరిపూర్ణ అనుభవం మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం చేత అనుభవం కావాలనని అందరికీ అభిలాష కద్దు మూలం లేని గుర్తెరిగే శరీరం చేత అనుభవం కావాలి అనబడేటువంటి అభిలాష అందరికీ ఉంటుంది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరంలో కొంచెం సత్యమని ఆశపడ్డా శరీరం యావత్తూ ఉంచుంది మూలము లేని ఈ గుర్తెరిగే శరీరంలో ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కొలువు తీరినటువంటి అవన్నెలాడి ఏదైతే ఉన్నదో అది సత్యము ఆ పరమాత్మ సత్యము ఆత్మ సత్యము పరబ్రహ్మ సత్యము అనేటువంటి కొంచెం ఆశపడ్డా కానీ ఈ మూలము లేరుగురు తిరిగే శరీరం ఎప్పటికీ పోతు అది ఉంటుంది ఈ శరీరంలో కనుక్కోవాలనని ఈ శరీరమే మొరబెట్టింది ఈ శరీరంలోనే శోధించాలి ఈ శరీరంలోనే కనుక్కోవాలి అది ఏ శరీరం మురబెట్టింది మూలము లేని గురి తిరిగే శరీరం అనే ఆవరణమే మురబెట్టింది విత్తనం కపట వాక్యం నమ్మిన వారు భ్రాంతి లేని వారు అవుతారా ఆ విత్తనం ఏదైతే ఉన్నదో ఏ విత్తనం భ్రాంతి అనే విత్తనం నేను అనే విత్తనం దాన్ని విడవకూడదు అదే పరమాత్మ అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కపట వాక్యము కలత వాక్యము నమ్మినటువంటి వారు భ్రాంతి లేని వారు ఎలా అవుతారు దానితోనే మమేకమైనటువంటి వారు ఏదైతే తావు పుట్టకులకు కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దానిని నమ్మిన వారు ఎలా భ్రాంతిరహితులు అవుతారు శరీరం వలన పుట్టినది శరీరం ఉన్నంతసేపు చప్పట్లు కొట్టి అనేక సంకేతాలు చేతులతోటే చూపుతారు తప్పవు శరీరం ఉన్నంతసేపు ఏముంటుంది శరీరం పుట్టినది శరీరం వల్లనే అది శరీరం ఉన్నసేపు ఉంటుంది అయితే దీనికి కొన్ని సంకేతాలు చూపుతారు చప్పట్లు కొట్టి ఇది ఎలా రెండు భాగంబులైనది అనేటువంటి విధానాన్ని రెండు చప్పట్లను కొట్టి ఆ శబ్దం ఎలా కలిగిందో అనేది తెలియజేస్తారు చేతులతోనే చూపుతారు తప్పవు శరీర జన్యం గుర్తెరిగే జ్ఞానం ఈ శరీర జన్యమేది గుర్తెరిగేటువంటి జ్ఞానమే శరీర జన్యం ఆ జ్ఞానం వలన కర్మాలు పుడుతావి అయితే ఈ కర్మాలకి మూలమేమై ఉన్నది జ్ఞానమే మూలమై ఉన్నది ఇంతే కానీ ఈ శరీరం లేని బట్ట వైరకు ఎరుక లేదు కర్మాలు లేవు శరీర రహితమైనటువంటి శరీరము కానిదైనటువంటి ఈ బట్ట వైరుకు ఏ ఎరుక లేదు కర్మాలు లేవు గుర్తెరిగే జ్ఞానమే లేదు దానికి సార్వకాలం ఒక్క తీరే ఈ శరీరం ఇసు వంటిదంటే అసు వంటిది ఎలా అంటే సార్వకాలం ఒక్క తీరైనటువంటిది బట్టబయలు ఈ శరీరం ఇసు అంటే ఆ శరీరం లాంటిదే శరీరం లేకుంటే ఎలాగో ఉన్నాడో అలాగే పరిపూర్ణం ఉన్నది అంటే ఈ శరీరం లేకుంటే ఎలా ఉన్నదో తద్విధానంగానే పరిపూర్ణం ఉన్నది అందుకే ఈ బయలు ఏమీ లేదు అనబడేటువంటి ద్వాదశాక్షరి వాక్యం శరీరం లేకుంటే ఎలాగ ఉన్నాదో అలాగే పరిపూర్ణం ఉన్నది అందరూ పరిపూర్ణులే కానీ మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం అనే ఆవరణం చేత ఉన్నారు అందరూ పరిపూర్ణులే నీ నిజ రూపము అచలమే కానీ మూలములేని గుర్తెరిగే శరీరమనే ఆవరణ చేత దర్వాజా తనకు తానుగా కలిగి ఉన్నారు ఆ కలను తొలగించినటువంటి వారే మేల్కొన మేల్కొల్ప చేసినటువంటి వారే నిజగురుదేవులు వారే పరిపూర్ణులు ఈ ఆవరణం అనాయాసంగా కలలో వచ్చిన ఏనుగ మేలుకుంటే ఏమీ లేదు అని తనకు తానే దృఢమైనట్లు మూలవలేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని దృఢం ఆయన పరిపూర్ణం తనకు తానే స్వత సిద్ధమై చెలించక ఉన్నది ఇది అనాయాసమైనటువంటి రాజ మార్గం ఇది అలా మూలవలేని లేని శరీరం ఏమీ లేదు అని దృఢమైనట్లయితే పరిపూర్ణం అది తనకు తానుగా ఉన్నది ఇది పెట్టినటువంటి పేరే పరిపూర్ణమని దానికి ఏమీ లేదు అది తనకు తానుగా స్వతసిద్ధమై చెరించక ఉన్నది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు తరువాయి భాగాన్ని రేపు ముచ్చని జై గురుదేవా